హలో హలో అన్న నమస్తే అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న చెప్పండి అన్న మీరు కొడగల్ కొడంగల్ ఏ ఊరు అన్నా అబ్బా సీఎం చెప్పుకుండు మాత్రం భలే చెప్పుకుంటారే మీరు అన్నా చెప్పుకుండు భలే చెప్తారా అంటున్నావు మా సీఎం చెప్పురు మరి ఏం చేద్దాం సీఎం కాన్స్టెన్సులు ఏం చేస్తారు మరి సీఎం కాన్స్టెన్సీలో అడగాలి కదా మీరు ఆయనను ఎమ్మెల్యేనే మీ ఎమ్మెల్యేనే కదా గెలిపిస్తారు మీరే రాష్ట్రంలో కామారెడ్డి లోడో కొడితే కొడంగళల్లో గెలిపిస్తారు లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక్కడా కానే తప్పు కదా ఇల్లు సంస్థ పెట్టి అన్న ఇంట వాడి ఈ అన్నింటి తప్పు గెలిపిచ్చారు ఈ కొడగలిదే తప్పిదంతా ఏం మీరు చేసిన తప్పిదాంకే ఇలా మా నెత్తి మీద తెచ్చి పెట్టుకున్నాం బయట బయటకు తిరగాలన్న భయం అయితే కానీ కాన్స్టెన్సీ పేరు చెప్పుకోవాలన్నా బాధ అవుతుంది ఇప్పుడు మా రేవంత్ రెడ్డి అని ఎప్పుడు చెప్పుకుందరు మీరు అందరికీ మా ఫైదే చెప్పుకుంటారు గొప్పగా మరి ఎట్లనట మరి ఆడికి వస్తలేడు అసలు ఇక కలుస్తలేడు అవ్వలకు కరెనాడు మొన్న దసరాకు వచ్చినట్టుండు ఇక దసరాకు తినన్న ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డికి మధ్యలో ఎవరు లేరు ఆ కొండల రెడ్డి ఈ తిరుపతి రెడ్డి ఈ రెడ్డి డైరెక్ట్ ఉంటారు కదా ఒకళ్ళు ఒకళ్ళు గలిచేది ఉండే కదా మీరు యాక్చువల్గా గా అన్న రాష్ట్రం అంతా ఇట్లా మాట్లాడుకుంటే మన చెడ్డ పేరు వస్తుంది చెప్పేది ఉండే అవుతుంది 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 ఎన్నడో ఇక మనం చూసుకుంటే చూసుకుంటే ఎప్పుడు ఎప్పుడైతుంది పోయిన డిసెంబర్ తొమ్మిది కావాలి ఈ డిసెంబర్ తొమ్మిది ముందట్నే ఉన్నది కదా నేను ఏమంటున్నా గదే మరి అవుతుంది అవుతుంది అంటే అయ్యేదాకా బతకాన్నా కూడా అన్న పోనీ సచిన్ వాళ్ళకైనా చేస్తున్నారు అంటే సచిన్ వాళ్ళే కూడా చేస్తారు బాధ అవుతుంది ఇప్పుడు చనిపోయిన చేస్తారంటే ఈ మధ్యలో సచిన్ వాళ్ళక కావు కదా వెయిట్ చేసినా కావు కదా అది నేను చెప్పేది ఇంత బాధ పెట్టుడు మీరు రేవంత్ రెడ్డి మరి మీ దగ్గర బీఆర్ఎస్ నాయకులు లేకపోతే బీజేపీ నాయకులు ఏమి మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు నేను ఆదిలాబాద్ లో చేసిరు గట్టిగా చేసారు కాకపోతే రేవంత్ రెడ్డికి మీరే గెలిపించిన వాళ్ళు కాబట్టి మీరు చెప్పగలగాలి చెప్పి రాష్ట్రం అంతా రైతులు ఎదురు చూస్తున్నారు మనకి ఇది పాపం దలుతుంది ఇది తప్పు ఇట్లా చేయొద్దు రైతులను గోస అని మీరు చెప్పగలగాలి గెలిపించిన వాళ్ళు మీరు గ్రూప్లలో పెట్టుర్రీ వాట్సాప్ గ్రూప్లలో మీ దాంట్కి వెళ్ళిపోతుంది ఆయన ఎట్లయినా పెడుతురా సరే అన్న ఓకే థ్యాంక్ యూ కొడంగల్లా రేవంత్ రెడ్డిని కష్టపడి గెలిపించిండట ఆయన రుణమాఫీ కాలేదని చెప్తుండ్రు చూడు రి కామారెడ్డి వాళ్ళు తెలివితోనే ఆయనతో రేవంత్ రెడ్డిని కేసీఆర్ని ఉడగొట్టారు అక్కడ వెంకటరమణారెడ్డి అని బీజేపీ క్యాండిడేట్ ని గెలిపించుకోర్రు కొడంగల్లో కూడా కనుక ఓడిపోయి ఉంటే రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి ఉండకపోతుండే ఈ రాష్ట్రంలో ఇంకోరు అవుతుండే ముఖ్యమంత్రి ఒకవేళ కాంగ్రెస్కు ఫుల్ మెజారిటీ వస్తే కూడా హలో 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 నమస్తే అండి అన్నా ఎక్కడ నుంచి అచ్చా రాయపర్తి చెప్పండి ఓకే ఎంత తీసుకున్నావు ఏ బ్యాంకు మొత్తం కలిపి మూడు ఉన్నాయి ఉంటాయి కట్టాలంటారు కట్టద్దు ఇప్పుడే నేను మంచిగా చెప్తున్నా ఇప్పుడే కట్టకుండ్రి కట్టేది కట్ట చెప్పండి కట్టద్దు డేటు కూడా రెండు వేల ఇరవై రెండు సార్ డేట్ పెట్టింది రెండు అవును నువ్వు నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు రేషన్ కార్డు కూడా ఉంది అన్ని ఉన్నాయి కాకపోతే ఈ దొంగలు మనని కట్టించడం అసలు నాకు అర్థం లేదు మనం ఎందుకు కట్టాలి అసలు ఇప్పుడు లక్ష రూపాయలు కట్టమంటే నువ్వు ఏడకెళ్ళేస్తావు ఎట్లా కడతావు మనము వాళ్ళు చేస్తారు అని అనిపిస్తే ఖచ్చితంగా మన పేరు లిస్ట్ వస్తే మనం అప్పు చేసా సప్పు చేసా కట్టగలిగిన వాళ్ళు కట్టాలి కట్టలేని కూడా ఏదైనా అవకాశం ఇవ్వాలి ప్రభుత్వం ఇప్పుడు కట్టకు గైడ్ లైన్స్ వచ్చినాక లేకపోతే షెడ్యూల్ వచ్చినాక నేను చెప్తా అప్పుడే కట్టు అప్పటిదాకా మిత్తి బయటకెళ్ళి మళ్ళీ మిత్తి అవుతుంది అందుకే నీకు ఏం తెలియదు ఎట్లా కడతావు ఒకవేళ మీ ఆవిడకే వచ్చింది అనుకో మాఫీ రెండు లక్షలు నీకు రాలేదనుకో నువ్వు కట్టి వేస్ట్ అవుతుంది కదా ఎవరికి వస్తుందో తెలియదు రెండు లక్షల లోపల చేసుకోవాలంటే ఎవరికి ఎంత కట్టాలో తెలియదు కాబట్టి వెయిట్ చేయ నువ్వు సరేనా ఓకే ఓకే అండి నమస్తే అండి నమస్తే ఇగో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు కట్టే విషయంలో అమౌంట్ విషయంలో సో ఇట్లా కనుక ఉంటే కట్టకండి కన్ఫ్యూజ్ కావద్దు ప్రభుత్వం ఇలా మనని దొంగలు లెక్క ట్రీట్ చేస్తూ మీరు రుణమాఫీ తప్పుగా పొందితే కనుక మేము తర్వాత రికవరీ చేస్తామని చెప్తారు తర్వాత ఏజెంట్ల లెక్క బ్రోకర్ల లెక్క మనతో కట్టిస్తారు వాళ్ళు మనం కట్టడం ఏంది అసలు వాళ్ళు వెయ్యాలనుకుంటుంది వెయ్యాలి చెప్పింది చేయాలి ఇంత ఇస్తామంటే ఇంత ఇస్తామని చెప్పాలి ఇప్పుడు బతుకమ్మ చీర అని చెప్పిరు అది మూడు వందలదో నాలుగు వందలదో ఇచ్చిర్రు నువ్వు ఇచ్చేది ఇచ్చినావా లేకపోతే నువ్వు ఇంత కడితేనే నేను ఇది ఇస్తా అని చెప్పినవా నువ్వు ఏదైతే ఇవ్వాలనుకున్నావో అదే ఇచ్చినావు కదా పెన్షన్ కూడా అంతే కదా పెన్షన్లు కూడా నువ్వు ఇయ్యాలనుకుందే ఇస్తా ఉన్నావు కదా ఇప్పుడు ఇల్లు ఉన్నది ఇల్లు ఐదు లక్షలు నువ్వు వేయాలనుకుంటున్నావు అదే ఇస్తుర్రా లేకపోతే నువ్వు ఇంత ఇరవై లక్షలు డిపాజిట్ చేస్తే నువ్వు ఐదు లక్షలు కడతామని చెప్ ఇస్తామని చెప్తుర్రా అట్లా ఉండదు కదా ఇవ్వగలుగుతావో ప్రభుత్వంగా ఎప్పుడైనా కూడా నువ్వు ఏమిస్తావో అది ఇవ్వాలి బ్యాంకులతో నువ్వు చేసుకున్న ఒప్పందం ద్వారా మేము ప్రజలతో కట్టిపిస్తాం రైతులతో కట్టిపిస్తామని నువ్వు ఒప్పందం చేసుకొని ఇలా రైతులను ఆగం చేస్తూ ఉన్నావు మీరు మాఫీ బ్యాంకులకు చేస్తూ ఉన్నారా రైతులకు చేస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నారా ఇలా సూటిగా హలో హలో నమస్తే అన్న నమస్తే గుడ్ మార్నింగ్ రైతు బంధా రైతు రుణమాఫి

పాస్బుక్లు కూడా మూడు నెలయితే రిటైన్ ఇంకా భూమాత అన్నాడు భూమాత అన్నాడు కొత్తగా భూదార నెంబర్లు తీస్తారట ఈ ఆర్ఓఆర్ చట్టం వస్తుంది కదా ఇప్పుడు ఈ క్యాబినెట్లో ఫైనల్ అయిపోతుంది అది పాస్బుక్లు అందుకే ఆపిండ్రు అందుకే ఆపిండ్రు ఒకటి ఇంకోటి కూడా ఏం చేసారు అంటే ఈ రైతు ఉంది చూసిరా భరోసా అది కూడా డిసైడ్ అయిపోతుంది ఎన్ని ఎకరాలకని రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత వాళ్ళ అసంతృప్తిని కనిపిస్తూ ఉంది అలా తెలుస్తుంది లేవు పైసలు లేవని చెప్తుర్రు కాకపోతే తప్పదన్న ఏంటన్నా తీసుకొచ్చి పెట్టాల్సిందే ఇప్పుడు మూసీకి లక్ష యాభై వేల కోట్లు ఏమక్కరా ఎవరు అడిగారు ఏ రైతులు అడిగిన ఏ ప్రజలు అడిగిన రు అడ ఉన్నోళ్ళ పేదోళ్ళ ఇల్లులు గోలు కొట్టుకుంటారు దాన్ని కథం పట్టించి లక్ష యాభై వేల కోట్లు మూసీలా పోస్తారు ఏమక్కరా మరి అది అదేదో రైతులకు చేయమంటున్నాం ఇంకా పదివేల కోట్లు అయితే ఏమో కథం చేసేరు కదా జీరో అయిపోతే రైతులంతా సంతోషంగా ఉంటారు కదా ఈ రాష్ట్రంలో అది పెట్టినరు వేయాలి వేయకపోతే చెప్పిన కదా ఇందాక వాని ముందే మన ఈ ఎన్నికలకు ఎట్లా వస్తారో చూస్తాం మనం గ్రామాలలో ఎన్నికలకు వస్తారు కదా ఇప్పుడు అప్పుడు తెలుస్తుందిగా అన్న అంత లోపు చేయకపోతే ఏమవుతుందో చూసుకోరు మీరు కూడా చూడండి ఓకే థ్యాంక్ యూ అన్న ఎంత నిరాశతో ఉన్నారు చూడరు రైతులు మీరు చేస్తారా చెయ్యరా చెప్పి సావరు ఓ క్లారిటీ ఇయ్యరు ఇస్తే ఏదోటి అదే పా పాత పాట వాడుతూనే ఉంటారు ఇంత చేసినాం ఇంత బాకీ ఉన్నది ఇంత అయ్యేది ఉన్నది అదన్న క్లారిటీ ఇవ్వండి కదా ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులని చేయడం చాతగాకపోతే మాతో కాదు మేము చేయలేము